హలో, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ కేకేఆర్. టుడే ఎక్స్క్లూజివ్ విత్ కేకేఆర్ ప్రోగ్రాంలో ఈరోజు సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా, నూతన విద్యా విధానం, భారతదేశంలో ఉపాధి మార్గాలు, అందులో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు మన స్టూడియోకి వచ్చినటువంటి ఆనరబుల్ గెస్ట్ డాక్టర్ టి విజయ్ కుమార్ గారు, సో హెడ్ ఆఫ్ సెంటర్ ఫర్ ఈక్విటీ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఈజ్ అ వెరీ రీనోన్డ్ ఫేమస్ స్కాలర్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రైనర్, స్పోక్స్ పర్సన్, ఇలా ఒకటేంటి దేశ విదేశాల్లో సైతం సో మెనీ సెమినార్స్ అటెండ్, ఎన్నో సెమినార్లకు అటెండ్ అయ్యి కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులకు తన యొక్క లెక్చరర్స్ ద్వారా తన యొక్క ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ ట్రైనింగ్ ద్వారా ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని వేల మంది విద్యార్థులు దేశ విదేశాల్లో, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడటానికి మెయిన్ పిల్లర్ అయినటువంటి వ్యక్తి. రీసెంట్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఇండియా నుంచి సెలెక్ట్ అయినటువంటి ఒకే ఒక వ్యక్తి డాక్టర్ టి విజయ్ కుమార్ గారు. సార్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ N24 న్యూస్ ఛానల్. సో మీరు మా న్యూస్ ఛానల్కి వచ్చి విద్యార్థులకి మరలా మా యొక్క స్టూడియో నుంచి మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నందుకు, మీరు మాకు సమయం ఇచ్చినందుకు కూడా వీ ప్రౌడ్లీ ఫీల్ అండ్ వీ సే హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ. చెప్పండి సార్, ప్రస్తుత విద్యా విధానం, విద్యార్థుల యొక్క వ్యవహార శైలి, అసలు ఈ యొక్క ప్రస్తుత విద్య అనేది వారికి ఉపాధి కల్పనలో సక్సెస్ అవుతున్నట్ట, అంటే భారతదేశ విద్యా విధానాన్ని తీసుకుంటే, ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది చూస్తేనేమో అది ప్లస్ టూ వరకు రాష్ట్రాల చేతుల్లో ఉండడం జరిగింది, దాని తర్వాత మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఎన్నో వేల సెమినార్లు ఇచ్చున్నారు, ఎన్నో వేల మంది విద్యార్థులకు చూస్తున్నారు, అసలు యు నో ద టోటల్ పాలసీ అకాడమిక్స్ సార్, వాట్ ఈస్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ డెవలప్మెంట్? అందులో మీరు ఇంకా ఎకనామికల్ సోషల్ డెవలప్మెంట్ మీద కూడా మీరు విద్యార్థులను ట్రైన్అప్ చేస్తూ ఉన్నారు. యు ఆర్ ద హెడ్ అండ్ రీసెంట్లీ యూ అటెండెడ్ ద బిగ్గెస్ట్ సెమినార్ ఇన్ ఓవరాల్ ద వరల్డ్. సో వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ పాలసీ అండ్ వాట్ ఈస్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద స్టూడెంట్స్ కరెంట్ స్టేటస్? చాలా మంచి ప్రశ్న వేశారండి మీరు. నూతన విద్యా విధానము యొక్క ఆవశ్యకత మన భారత ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయోగంతో మరి 2019 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ పాలసీని కూడా రూపొందించడం జరిగింది. దాంట్లో వేల మందిని కన్సల్ట్ చేసి రాష్ట్రాల్లో ఉండేటువంటి అధికారులు, అనధికారులు, పేరెంట్స్ అంతమందితో సుమారుగా 4-4.5 సంవత్సరాల నుంచి కన్సల్టేషన్ చేసి ఒక ముసాయిదాను రూపొందించి త్వరలోనే ఇప్పుడు నూతన విద్యా విధానాన్ని ప్రకటించబోతున్నటువంటి సమయం ఇది. మరి ప్రస్తుతం చూసినట్టయితే ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రము నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రము, మరి గత 5 సంవత్సరాలు మాత్రమే అయింది మా రాష్ట్రం యొక్క వయస్సు. మరి ఈ రాష్ట్రాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే మనకు పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య అనేటటువంటి 3 రంగాల్లో మనకు విద్యా విధానం ఉంది ఈరోజు. ముందుగా పాఠశాల విద్యను మనం కనుక చూసినట్టయితే ముఖ్యంగా పాఠశాల విద్యలో మరి ఈరోజు పిల్లల సంఖ్య మనకు ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువగా కనబడుతుంది, ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు తగ్గుతుంది. మరి అందరికీ విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా చాలా అవసరం మనకు. అయితే ఈ 2 రంగాల ద్వారా విద్యా విధానం అందించే క్రమంలో మనం చూసినట్టయితే స్కూలింగ్ వితౌట్ లెర్నింగ్ జరుగుతుంది. పాఠశాలల్లో పిల్లవాడు చేరుతున్నాడు, పాఠశాలలో 10వ తరగతి కంప్లీట్ చేస్తున్నాడు, 10వ తరగతిలో బ్రహ్మాండమైనటువంటి మార్కులతో బయటకు పాస్ అయి వస్తున్నాడు, కానీ వాళ్ళు లైఫ్ స్కిల్స్ లేవు, ఉద్యోగానికి ఉపయోగపడేటటువంటి ఎంప్లాయబుల్ స్కిల్స్ లేవు, సరైనటువంటి జ్ఞాన సముపార్జన జరగడం లేదు. అంటే అభ్యసనం లేకుండానే పాఠశాల విద్యను పూర్తి చేస్తున్నాడు. ఇది భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశమే కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నిటిలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఒక పెద్ద సమస్య, పెద్ద జాడ్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి పాఠశాల విద్య
వితౌట్ లెర్నింగ్ ద్వారా కంప్లీట్ చేసుకుని అభ్యసనం లేకుండానే పాఠశాల విద్యను పూర్తి చేసుకుని బయటకు వచ్చిన విద్యార్థులు, అది కాలక్రమేణా ఉన్నత విద్యా విధానంలో కూడా వచ్చేసింది. కాలేజింగ్ వితౌట్ లెర్నింగ్, వితౌట్ లెర్నింగ్ ఏమీ నేర్చుకోకుండానే డిస్టింక్షన్ సర్టిఫికెట్స్ తీసుకుని బయటకు వస్తుంటారు. పాఠశాలకు ఎలాంటి హాజరు కాకుండానే సర్టిఫికెట్స్ ఇంటికి వచ్చేస్తున్నాయి. అంటే దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి, ఒకరిది కాదు కారణం, ఒక 100 కారణాలు చెప్పుకోవచ్చు వీటికి. సరే, కారణం ఏదైనా కానీ వాస్తవంగా వచ్చే ప్రొడక్ట్ ఏంటి, అది సమాజ అభివృద్ధి పైన, సామాజిక రంగం పైన, దేశ ఆర్థిక వ్యవస్థ మీద, దేశ అభివృద్ధి మీద ఏ రకంగా ఇది ఇంపాక్ట్ చేస్తుంది అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్య. మరి ఏం చదువుకోకుండా బయటకు వచ్చి, మరి మనం చూసినట్టయితే ఈరోజు బీటెక్ గ్రాడ్యుయేట్స్ మనం చూసినట్టయితే పాస్ అయినటువంటి 100 మంది బయటకు వస్తే దాంట్లో 20% మాత్రమే ఇండస్ట్రీలో ఉపాధి పొందుతున్నారు. అంటే 80% మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు. ఈ మధ్యనే ఈ యొక్క విలేజ్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీల ఉద్యోగానికి నేను కూడా ఒక కాన్ఫిడెన్షియల్ కమిటీలో మెంబర్గా పనిచేశాను. దాంట్లో ఎంపిక విధానంలో, ఆ ఎంపిక విధానంలో చూసినప్పుడు చూస్తే అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ లో పిహెచ్డీ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేశారు ఫర్ పంచాయత్ సెక్రటరీ. అంటే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చేశారు, ఎంఏ చేసిన వాళ్ళు చేశారు, డిగ్రీ చేసిన వాళ్ళు చేశారు. మరి ఆ పంచాయత్ సెక్రటరీకి ఒక ఎంటెక్ గ్రాడ్యుయేట్, ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ వచ్చి ఆ ఉద్యోగాన్ని ఎలా చేస్తాడు? మరి పంచాయత్ సెక్రటరీకి ఉన్నటువంటి అర్హత ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉందో, ఆ గ్రాడ్యుయేషన్ విద్యార్థి ఎంటెక్ విద్యార్థితో పోటీ ఎలా పడతాడు? పిహెచ్డి అయిపోయి ఒక యూనివర్సిటీలో లెక్చరర్ గా ఆశించే వ్యక్తి పంచాయత్ సెక్రటరీ కూడా అప్లై చేస్తున్నాడు. అంటే మన విద్యా విధానాన్ని మనం ఏ రకంగా ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అది ప్రత్యేకంగా మనకు కనబడుతూ ఉంది. అంటే ఎలాంటి నైపుణ్యత లేకుండానే మనము బయటకు పిల్లల్ని పంపిస్తున్నాం. ఒక చిన్న ప్రశ్న సార్, మనము ఎడ్యుకేషన్ పాలసీని మీరు అన్నట్టుగా తీసుకుంటే ప్రభుత్వ విద్య, ప్రైవేటు విద్య రెండు రకాలు ఉన్నాయి. ప్రభుత్వ విద్య వచ్చేసరికే ప్రభుత్వం కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏదైతే ఉన్నదో రిక్రూట్మెంట్స్ ద్వారా విద్యా ఉపాధ్యాయులను నియమిస్తుంది, అందరూ కూడా క్వాలిఫైడ్. సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా లెర్నర్ అనేటటువంటి వ్యక్తి ఆఫ్టర్ 10th తర్వాత, అంటే స్కాలర్ అనేటటువంటి వ్యక్తి రావట్లేదు. ఎడ్యుకేషన్ పాలసీ అనేది పూర్తయితుంది, అంటే సర్టిఫికెట్స్కు మాత్రమే పరిమితమవుతుంది విద్య అనేది మీరు చేస్తున్నటువంటి ఒకటి అంశం. అదే ప్రైవేటు విద్య, ప్రభుత్వ విద్య దగ్గర ప్రజలెవరు కూడా ఒక రూపాయి కూడా ఖర్చు, అంటే పన్నుల రూపంలో కడుతున్నారు గవర్నమెంట్కి, సరే ప్రభుత్వ ప్రజల డబ్బే అది కడుతున్నారు, అది వేరు విషయం. కానీ ఇప్పుడు ఇక్కడ పాఠశాల విద్య దగ్గరకు వచ్చేసరికి ప్రైవేటు విద్యను అప్రోచ్ అవుతున్నటువంటి ఏదైతే పరిస్థితి ఉన్నదో, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా అనుకుంటుంటాం సార్, 1,00,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ టీచర్ కూడా తన పిల్లల్ని 10,000 రూపాయలు శాలరీకి పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్కి వచ్చి బాగా చెప్పండి చదువు అని చెప్పేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. ఇప్పుడు అదే గత 2-3 సంవత్సరాల నుంచి అది రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. మన తెలుగు రాష్ట్రంలో చూసినట్టు, తెలంగాణలో చూసినట్టయితే, ఎందుకంటే ప్రభుత్వము విద్య మీద కొంత దృష్టి పెట్టడం ద్వారా చాలా పెట్టడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయులు కూడా ఈ రోజుల్లో గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి, ఇప్పుడు నేను ఒక ఉద్దీపన కార్యక్రమానికి నేను ముఖ్య సలహాదారుగా కూడా పనిచేస్తున్నాను నల్గొండ జిల్లాలో. ఇట్స్ ఎ గ్రేట్ స్కీమ్ ఇన్ ఇండియా. అది 6 మండలాల్లో మరి అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు, పూర్వపు ఎమ్మెల్యే గారు వీరేశం గారు, తర్వాత అక్కడ ఉండే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, జిల్లా అధికారులు, కలెక్టర్లు, టీచర్లు, టీచర్ ఎడ్యుకేషన్ యూనియన్స్, టీచర్ యూనియన్ వాళ్ళు, పేరెంట్స్, తల్లిదండ్రులు, మాలాంటి వాళ్ళు అందరం కలిసి సమిష్టిగా ఒక టీంగా ప్రభుత్వ పాఠశాలలను, పేద విద్యార్థుల యొక్క చదువును బలోపేతం చేద్దామనేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నప్పుడు అక్కడ ఉండే ఫీల్డ్ అనుభవాలు ఏంటి తెలిసిన ఏంటంటే, ఎక్కడైతే ఒక టీచర్ బాగా శ్రద్ధగా అభ్యసనాన్ని ప్రేరేపించే విధంగా విద్యా విధానాన్ని సాగిస్తున్నాడో అక్కడ పేరెంట్స్ రెస్పాన్స్ కూడా బాగుంది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, పైనుంచి మనకు స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, పాఠశాలను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పాఠశాల ఉండే మౌలిక వసతులు అన్నింటినీ కూడా సక్రమంగా పెట్టడం లేదు. అక్కడ ఉండేటటువంటి హెడ్ మాస్టర్ అయితేనేమి, టీచర్స్ అయితేనేమి, ఆ బడిని నిర్వహించడం అనేటటువంటిది ఒక ప్రొఫెషనల్ వేలో నిర్వహించడం జరగడం లేదు. ప్రభుత్వ పాఠశాలలాగే ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్య మనకు బయటకు వచ్చినప్పుడు అభ్యసనం లేకుండానే పిల్లవాడు బయటకు వస్తున్నాడు, రోట్ లెర్నింగ్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు చదువుకుంటున్నాడు, ఆ ప్రశ్నలు రాస్తున్నాడు, డిస్టింక్షన్ మార్క్స్ తోటి బయటకు వస్తున్నాడు. అంటే మౌలిక వసతుల కల్పన లేకపోవడం వల్లనే మౌలిక ప్రోడక్ట్ రావట్లేదు అంటుంటారు, అది ఒక కారణం.
వన్ ఆఫ్ ద మౌలిక రీజన్ వసతులు లేకపోవడం అనేది ఒక రీజన్ కారణము. మనం ప్రధానంగా చూసినట్టయితే దేశవ్యాప్తంగా జరిగిన రీసెర్చెస్ అన్ని కూడా మనకు చెప్పినాయి ఏంటంటే, మనకు ఈరోజు 2030 సంవత్సరం వరకు మనము సుస్థిర విద్యాభివృద్ధి లక్ష్యాన్ని సాధించాల్సిన పని ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అదేం చెప్తుందంటే అందరికీ కూడా ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ మనం సాధించాలి. ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? సమానత్వంతో కూడినటువంటి విద్య, ఏ ఒక్కరిని కూడా ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది. ఒకటేమో ఈక్వాలిటీ, రెండోదేమో ఇంపార్షియాలిటీ. సమానత్వాన్ని కల్పించడము, ఇంపార్షియల్ గా ఉండడము. ఇది ఎంతవరకు ఇంపార్షియల్ గా ఉంటున్నాము అనేటటువంటిది మనం చూసినట్టయితే మన ఫ్యామిలీస్ లో కానీ, కుటుంబంలో కానీ, స్కూల్లో కానీ, సమాజంలో కానీ ఈరోజు ఇనీక్వాలిటీస్ పెరిగిపోయినాయి. ఒకవైపు పేదరికము, ఇంకొక వైపు అసమానతలు పెరిగిపోయినాయి, ఎకనామిక్ వైపు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి నూతన విద్యా విధానంలో చూసినట్టయితే చాలా మంచి శుభ పరిణామాలు కనబడుతున్నాయి మనకు బయట నుంచి. ఒకటి ఏంటంటే పూర్వ ప్రాథమిక విద్య పైన బాగా దృష్టి పెట్టారు. పూర్వ ప్రాథమిక విద్యను, ప్రాథమిక విద్యను ఒకే గొడవ కిందకి తీసుకొని వచ్చారు. తర్వాత పూర్వ ప్రాథమిక విద్య నుండి 12వ తరగతి వరకు కూడా పాఠశాల విద్య కిందనే తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత బ్లాక్ స్థాయిలో అంటే తాలూకా స్థాయి కింది స్థాయిలో మనకు విద్యా విధానాన్ని మరి అడ్మినిస్ట్రేటెడ్ చేయడానికి స్కూల్ కాంప్లెక్స్ వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఒక 15 నుంచి 20 పాఠశాలలను ఒక 12th క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠశాల ప్రిన్సిపల్ యొక్క ఆధీనంలో పరిపాలనా పరంగా, అకాడమిక్ పరంగా అతనికి ఈ యొక్క పవర్స్ ఇస్తూ మరి స్కూల్ కాంప్లెక్స్ ను బలోపేతం చేయడానికి ప్రతిపాదనలు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నాయి. మరి అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క పాఠశాల విద్యలో మనం కనుక చూసినట్టయితే పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ పెంచడానికి వరకు ఈ యొక్క మధ్యాహ్న భోజనంలో బ్రేక్ఫాస్ట్ ఇస్తామనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ పరిణామం. మరి ఈరోజు పాఠశాల విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. పాఠశాల విద్యలో మనం చూసినట్టయితే ఒకవైపు మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే మనం నూతన విద్యా విధానం ద్వారా తీసుకోవాల్సింది ఏంటంటే మరి విద్యా మహాకు చట్టాన్ని కూడా మనం 10 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాంట్లో పాఠశాల స్థాయిలో పాఠశాలను గవర్న్ చేయడానికి గ్రామ పంచాయతీ సర్పంచ్కు పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది విద్యా మహాకు చట్టంలో. కానీ మన గ్రామ పంచాయతీ యొక్క సర్పంచు ఆ విద్యా మహాకు చట్టాన్ని అమలు చేయడానికి సరైనంత నాలెడ్జ్ అతని దగ్గర లేదు. రిక్విజిట్ నాలెడ్జ్ లేదు, రిక్విజిట్ స్కిల్స్ లేవు. మరి పంచాయతీ ప్రెసిడెంట్స్ ను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సర్పంచులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాఠశాల స్థాయి, గ్రామ స్థాయిలో విద్యా మహాకు చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటే సర్పంచులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే గ్రామ స్థాయిలో మనం చూసినట్టయితే పాఠశాల అనేటటువంటిది ప్రస్తుతము సమాజానికి, కుటుంబానికి, తర్వాత ఈ యొక్క పాఠశాలకు మధ్య సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ మూడింటి మధ్య గనక మనం బలోపేతం చేసినట్టయితే ఈ మూడు సంస్థలు, వీటిని సోషలైజింగ్ ఏజెంట్స్ అంటాం మనం. పాఠశాల కూడా ఒక సోషలైజింగ్ ఏజెన్సీ, తర్వాత కమ్యూనిటీ ఒక సోషలైజింగ్ ఏజెంట్, కుటుంబం ఒక సోషలైజింగ్ ఏజెంట్. ఈ మూడింటిని మనము ఇంటర్సెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని పునర్వివాహం చేయాల్సిన అవసరం ఉంది ఈ మూడింటి మధ్య. ఈ మూడింటి యొక్క ఇంటరాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో తల్లిదండ్రులు రెగ్యులర్ గా పాఠశాలకు రావడం, పాఠశాలల్లో టీచర్స్ అటెండెన్స్. ఈరోజు మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. పాఠశాలలో 220 రోజులు పనిదినాలు ఉన్నాయి. దాంట్లో చూసినట్టయితే పిల్లలు ఎన్ని రోజులు వస్తున్నారు, దాంట్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఎన్ని రోజులు వస్తున్నారు, 220 రోజుల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో కుటుంబం అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. కుటుంబం అనేసరికి ఇక్కడ స్వతహాగా భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి, అందులో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు తన యొక్క జీవన స్థితిగతులు, జీవన ప్రామాణిక స్థాయి పెరగకుండా, తెలియకుండా, ఆ యొక్క సామాన్యుడు పెంచుకోకుండా తను చేస్తున్నటువంటి పనిని వదిలేసి స్కూల్కి వచ్చి తన పిల్లవాడు ఏం చదువుతున్నాడు అనేటువంటి చూసే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయండి, తప్పకున్నాయి. ఎలా ఉన్నాయంటే ఇప్పుడు గ్రామీణాభివృద్ధి రంగంలో మేము పనిచేస్తున్నాం. జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ ఎన్ఐఆర్డి దేశంలో ఉండేటటువంటి సుమారు 650,000 గ్రామాలు, 250,000 గ్రామ పంచాయతీలను మేము పర్యవేక్షించినప్పుడు, చూసినప్పుడు, అనుభవం ద్వారా వచ్చిన 30 సంవత్సరాల నుండి మేము చూస్తూ వస్తున్నటువంటి అనుభవం చెప్తున్నది ఏంటంటే ఈరోజు 150,000 కోట్ల డబ్బు సుమారుగా గ్రామీణాభివృద్ధి రంగంలో వివిధ పథకాల ద్వారా మనం ఇస్తున్నాం.
ఇంత స్పెండ్ చేసేటటువంటి దేశం ఎక్కడ లేదు. మరో చిన్న ప్రశ్న, కొన్ని వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇస్తున్నాం అంటున్నారు, కానీ పల్లెలు పురోగతి అనేది ఎక్కువ కనిపించడం లేదు. అవును, పురోగతి జరగాలంటే, గ్రామీణాభివృద్ధి జరగాలంటే గ్రామ స్థాయిలో మనకు ఈ యొక్క ముఖ్యమైనటువంటి 10 రంగాలు ఉన్నాయి. ఆ 10 రంగాల యొక్క యాక్సెస్ ప్రతి వ్యక్తికి కలగాలి. ఇప్పుడు గ్రామంలో పాఠశాల ఉంది, కానీ పాఠశాల నుంచి నాణ్యమైన విద్య అందడం లేదు. ఫిజికల్ యాక్సెస్ మాత్రమే అందుతుంది, సోషల్ యాక్సెస్ లేదు. హాస్పిటల్ ఉంది, న్యాయమైనటువంటి అంటే నాణ్యమైనటువంటి వైద్యం అందడం లేదు. అట్లాగే పంచాయతీ ఉంది, అక్కడ గుడ్ గవర్నెన్స్ అందడం లేదు. అట్లాగే రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి గ్రామ స్థాయిలో. దాని కొరకు డే ఎన్ఆర్ఎల్ఎం అనేటటువంటి ఒక మంచి పథకం ఉంది. చాలా చాలా పథకాలు మన దేశంలో మనం బ్రహ్మాండమైన పథకాలను మనం రూపొందించుకున్నాం. మనము ప్రపంచానికి కూడా ఈ 10 సంవత్సరాల్లో నిరూపణ కూడా చేయడం జరిగింది. ఏమంటే 27 కోట్ల మందిని మనం ఏం చేశామంటే పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాము, తీసుకొచ్చి చూపించాము ప్రపంచానికి, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ ద్వారా. మరి ఇండియా, భారతదేశము ప్రపంచానికి ఇంత మంచి ఎక్స్పెరిమెంట్ మనం చూపించి మనము పేదరికాన్ని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యత మన దగ్గర ఉంది అని చూపించాం. క్షేత్రస్థాయిలో మరో నిజం ఉన్నది, కేంద్ర ప్రభుత్వ పథకాలకి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి ఏమాత్రం వ్యత్యాసం తెలియనటువంటి సర్పంచులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మీరు అంటున్నటువంటి పథకాల్లో అది సెంట్రల్ స్కీమ్ ఏంటో తెలియదు, స్టేట్ స్కీమ్ ఏంటో తెలియదు. ఒక విషయం, అసలు ఇన్ని పథకాలు ఉన్నాయా అనేటటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఏ విలేజ్ని, ఒక విలేజ్ని యూనిట్గా తీసుకొని మేము ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సమగ్ర సర్వే చేయడం జరిగింది సార్ ఎలక్షన్స్ అప్పుడు. సార్ అవునా సార్, ఇన్ని ఉన్నాయా పథకాలు? ఇది ప్రధానమంత్రి గారి పథకం, మాకు తెలియదు సార్, మా ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి. సర్పంచ్ గారిని అడగమ, సర్పంచ్ గారికి ఏం తెలియదు సార్ ఆయన అసలు ఇన్ని పథకాలు అంటే. సర్పంచ్ కూడా ఇన్ని స్కీమ్స్ ఉన్నాయనేటటువంటి అవగాహన లేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎన్ఐఆర్డీలో సర్పంచ్ ట్రైనింగ్ జరుగుతున్నాయి అనుకుంటున్నాను. ఎస్ఐఆర్డీ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి ఈ యొక్క గ్రామీణాభివృద్ధి సంస్థల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా నేనే ఒక మాస్టర్ ట్రైనర్గా సర్పంచులందరికీ కూడా శిక్షకుడిగా నేను వెళ్ళడం జరిగింది. ఎంపీపీలకు ఇవ్వడంలో వెళ్ళినాను, ఎండిఓలకు వెళ్ళడము, తర్వాత కలెక్టర్లకు ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం చూసినట్టయితే అవగాహన లోపం అనేటటువంటిది ఒక పెద్ద సమస్య. ఎగ్జాక్ట్లీ, నాట్ ఓన్లీ సర్పంచులు, ఈ రోజు మనకు మామూలుగా ఉండేటువంటి వ్యక్తులలో కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలపైన అవగాహన అంతగా లేదు. ఈవెన్ ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లకు కూడా లేదు. అందుకొరకే మా అలాంటి సంస్థలు వాళ్ళకు మేము ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే సార్, బలోపేతమైనటువంటి విద్యా విధానం కావాలి. విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే టీచర్స్ ఎఫెక్టివ్ టీచర్స్ గా మారాల్సిన అవసరం ఉంది. తరగతి గదిలో ఏం జరుగుతుందో మనం ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు 1964-66 నుంచి కొటారి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా చూసినట్టయితే ఇది ఇప్పుడు 4వ రిపోర్ట్ మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే 30 సంవత్సరాల తర్వాత, 1986 తర్వాత ఇప్పుడు నూతన విద్యా విధానాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయడం అనేటటువంటి ఒక సువర్ణమైనటువంటి అవకాశము. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మరి ఆ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్ గా చేయడానికి మరి ఇంప్లిమెంటేషన్ మెకానిజం చేయాలంటే ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ జరగాలి. పాఠశాలను ఒక మంచి ఇన్స్టిట్యూషన్ గా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే గ్రామ పంచాయతీని ఒక ఇన్స్టిట్యూషన్ గా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఏవైతే ఉన్నాయో, డైట్స్ కానీ, బీఈడి కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీలో ఉండే విద్యా విభాగాలను కానీ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మంచి టీచర్స్ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటికీ కావాల్సింది ఏంటంటే మంచి ఎథికల్ వాల్యూస్ ఉన్న టీచర్స్ కావాలి. ఎథిక్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, నేను దేశానికి మనం చేయాలి. ఈరోజు మనకు ఉద్యోగ అన్వేషణలో పోయినట్టయితే టీచర్ జాబ్ అనేటటువంటిది ఏ ఉద్యోగం ఎక్కడైతే రాదో చిట్ట చివరిగా టీచర్గా చేరేటటువంటి అవకాశం ఉంది. అది మారి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ టీచర్గా సెలెక్ట్ అయ్యడానికి నేను టీచర్గా చేరుతాను అనేటటువంటి ఆలోచనతో మనము యువతను కనుక తయారు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఏ విద్యా విధానమైనా కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో విద్యా విధానంలో, ముసాయిదా తీర్మానాలలో ఏది ఉన్నా కూడా ఆచరణలోకి తీసుకురావడానికి ముఖ్యంగా పొలిటికల్ విల్ అనేది చాలా అవసరం అండి. మేము ఉద్దీపన కార్యక్రమంలో చూసింది అదే. అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ ఉండే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు కానీ, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కానీ, మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక సభ్యులు కానీ, గ్రామ సర్పంచులు కానీ, వాళ్ళకు ఒక విల్ ఉండింది. మేము ప్రభుత్వ బడులను, ముఖ్యంగా బడులను, బడుగు వర్గాలకు విద్యను అందించేటటువంటి బడులను బలోపేతం చేయాలి, నాణ్యమైన విద్యను అందించాలి అనే విల్ ఉండడం వల్ల ఈరోజు ఉద్దీపన కార్యక్రమంలో మేము మంచి ఫలితాలను ఈరోజు మేము చూడడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మార్తవారిగూడెం అనేటటువంటి ఒక పాఠశాల ఉంది కట్టంగూరు మండలంలో.
నల్గొండ జిల్లాలో. అక్కడ ప్రభుత్వ పాఠశాలను చూసినట్టయితే మొత్తం దాంట్లో గారలు పట్టినటువంటి పాఠశాల భవనం ఉండింది. అక్కడ ఉండేటటువంటి ఒక టీచరు, ఆ టీచర్ కూడా యాక్టివ్ టీచర్, ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీ టీచర్, మంచి చొరవ తీసుకుని అక్కడ ఉండేటటువంటి 30 మంది విద్యార్థులతో విద్యార్థుల సమూహాలను తయారు చేసి కమ్యూనిటీతో ఉద్దీపన కార్యక్రమాన్ని చేదోడుగా తీసుకుని మా లాంటి సంస్థ ద్వారా మేమిచ్చే సలహాలను పాటించి కమ్యూనిటీతో కలిసి పనిచేయడం వల్ల 1 సంవత్సర కాలంలోనే ఆ పాఠశాల స్ట్రెంత్ 115కు తీసుకుని రావడం జరిగింది. ఆ పాఠశాలలో చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ను మార్చడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం అదే పాఠశాలలో కమ్యూనిటీ భాగస్వామ్యంతో పిల్లలందరికీ కూడా రాగి జావ విత్ బెల్లం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ 115 మంది పిల్లలకు. ఈరోజు అక్కడ ఉండేటటువంటి టీచర్లతో పాటు 1 ముగ్గురు విద్యా వాలంటీర్లను ఉద్దీపన కార్యక్రమం ద్వారా, ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా కమ్యూనిటీలో రెస్పాన్సిబిలిటీగా భాగంగా 3 వాలంటీర్లకు సుమారుగా 5,000 నుండి 10,000 రూపాయల వరకు ఆనరీ శాలరీస్ కూడా ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా ఇస్తూ ఇప్పుడు ఈరోజు ఆ పాఠశాలలో డిజిటల్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే 1-2 సంవత్సరాల క్రితం ఆ పాఠశాల ఒక మరుగునున్నటువంటి పాఠశాల, తర్వాత అక్కడ ఉండే స్ట్రెంత్ 20 మందే ఉండేది, ఈ రోజు 115 స్ట్రెంత్ పెరిగింది. ఈరోజు ఆ పాఠశాలలో మిడ్ డే మీల్స్ కు అదనంగా క్లాస్ రూమ్ హంగర్ ను నివారించడానికి రాగి జావా ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే డిజిటల్ క్లాసెస్ ను కూడా బోధిస్తూ ఈ రోజు ఆ మండల పరిధిలో ఒక మంచి కార్పొరేట్ స్కూల్ వాతావరణం కల్పించే పరిస్థితి ఆ పాఠశాలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ ఉండేటటువంటి టీచర్స్ యొక్క విల్లింగ్నెస్, అక్కడ ఉండేటటువంటి కమ్యూనిటీ యొక్క సపోర్టు, అక్కడ ఉండేటటువంటి మండలాధ్యక్షుల యొక్క సూపర్విజన్, ముఖ్యంగా ఉద్దీపన ఫౌండేషన్ యొక్క చైర్మన్ వేముల వీరేశం గారి యొక్క, అంటే పొలిటికల్ విల్ ద్వారా ఇంప్లిమెంటేషన్ ను మనం మెరుగుపరచు అనేటటువంటిది ఒక మంచి లెసన్ మాకు కనబడుతుంది. ఉద్దీపన మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే ఉద్దీపన అనేది ఒక సెక్రెట్ స్కీమ్, ఇట్స్ అ వండర్, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఉద్దీపన అనేది గవర్నర్ గారు కూడా వచ్చి అప్రిషియేట్ చేయడానికి, అది ఎవరైనా పార్టీలకు అతీతంగా పేద విద్యార్థులకి విద్యను అందిస్తూ వాళ్ళ డెవలప్మెంట్ కోరుకోవడం అంటే నిజంగా రియల్లీ మనం ఒక న్యూ సొసైటీని క్రియేట్ చేయడమే. మరి మండలాన్ని యూనిట్గా తీసుకొని ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు ఉద్దీపన కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి? దాని కొరకు మనకు ప్రభుత్వం లైన్ డిపార్ట్మెంట్లో మనం చూసినట్టయితే ఈరోజు మనకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వానికి మంచి ఎజెండా ఉంది, ఈరోజు మంచి ఇది ఉంది, కానీ కాకపోతే కొన్ని రకాలైనటువంటి యొక్క అడ్డంకులు ఉండడం వల్ల మనకు ఈరోజు ఎంయూఓ పోస్టులు నింపుకోలేకపోవడము, తర్వాత సరి అయినటువంటి సూపర్విజన్ చేయలేకపోవడము, తర్వాత పాఠశాల స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయులను కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వం దృష్టి పెడితే ఇవన్నీ చిన్న సమస్యలే కదా, దానివైపు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు విద్యా విభాగానికి కూడా ఒక మంచి డైనమిక్ సెక్రటరీ గారు వచ్చారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన చొరవ చూపిస్తున్నాడు, ఆయన బాగా చేయాలనేటటువంటి ఒక ఉత్సాహం ఉన్నటువంటి ఒక అధికారి. మనం జీహెచ్ఎంసీలో కూడా చూశాము ఆయన ఏ రకంగా అభివృద్ధిని చేశాడో. సో మనము తెలంగాణ రాష్ట్రంలో, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య మీద మరి ఈరోజు మంచి దృష్టిని సారిస్తూ నూతన విద్యా విధానాన్ని మంచి సజెషన్స్ తీసుకుని సుమారు 2 లక్షల పైచిలకు చాలా సజెషన్స్ వచ్చాయి ఆ ప్రాజెక్ట్ దీనికి, ఈ యొక్క పాలసీ పైన. వాటిని అన్నింటిని కూడా క్రోడీకరించి అతి త్వరలోనే మంచి విద్యా విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుని ఈ స్కూలింగ్ వితౌట్ లెర్నింగ్ అనే ఏదైతే సమస్య ఉందో దానిని మనం అధిగమించడానికి ప్రయత్నం చేస్తామని ఆశాభావంతో మనందరం కలిసి పనిచేస్తే బాగుంటుందండి. 2 తెలుగు రాష్ట్రాల విద్యా విధానాలకి ఉత్తరాది రాష్ట్రాల విద్యా విధానానికి వ్యత్యాసం ఏంటి? చాలా వ్యత్యాసం ఉందండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ఒక రకంగా చెప్పాలంటే మనకు మన దగ్గర నుంచి సిలికాన్ వ్యాలీకి వెళ్లడము, ఐఐటీలో సీట్లు రావడము, ఈ యొక్క కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని మరి అటువైపుగా డైరెక్ట్ చేయడం వల్ల మనం ఏమైందంటే ఒక రాంగ్ ట్రెండ్ అనేది మన రాష్ట్రాల్లో రావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి నేను ఐఐటీ కావాలనే దాంతో కేవలము ఈ యొక్క ప్రశ్నలను చదువుకోవడము, పూర్తిగా కాన్సెప్చువల్ లెర్నింగ్ లేకపోవడము, తర్వాత ప్రాక్టికల్స్ లేకపోవడము, ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యా విధానం చూసినట్టయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వితౌట్ ఎనీ ప్రాక్టికల్స్, టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటో తెలియనటువంటి విద్యార్థి, బ్యూరెట్ అంటే తెలియనటువంటి విద్యార్థి, కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటో చూడనటువంటి విద్యార్థి 30/30 మార్కులతో ఇంటర్మీడియట్ లో ప్రాక్టికల్స్ పాస్ అవుతున్నాడు. మీరు చెప్పండి, బయటకు వచ్చినాక ఆయన ఏం స్కిల్స్ చూపిస్తాడండి? ఐఐటీలకు పోయినప్పుడు కూడా ఐఐటీలో కూడా మన పిల్లలు అంతగా మరి చూపించడం లేదు ప్రావీణ్యత. అడ్మిషన్ వరకు మాత్రం బ్రహ్మాండంగా ఉంది, అడ్మిషన్స్ తర్వాత కాన్సెప్చువల్ క్లారిటీ లేక, కాన్సెప్చువల్ డెవలప్మెంట్ లేక అక్కడ నుంచి విడ్డ్రా అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయంటే ఈ మధ్య రీసెర్చర్స్ ద్వారా తెలుస్తూ ఉంది. మరి వీటిని అన్నింటిని అధిగమించాలంటే పూర్వ ప్రాథమిక విద్య నుండి ప్రాథమిక విద్యకు, ఇప్పుడు ఏదైతే నూతన విద్యా విధానంలో మనకు ఏదైతే చెప్పుకున్నట్టు ఇంటిగ్రేషన్ జరుగుతుందో
అది చాలా అవసరం ఉండది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ కూడా ఈ మధ్య తెలియజేసింది ఏంటంటే, చేంజింగ్ నేచర్ ఆఫ్ వర్క్ ప్లేస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు డిజిటల్ ఎరా రాబోతుంది. మరి ఈ డిజిటల్ ఎరా రాబోతుందంటే దాంట్లో హయ్యర్ ఆర్డర్ కాగ్నిటివ్ స్కిల్స్ కావాలి, హయ్యర్ ఆర్డర్ సోషలాజికల్ స్కిల్స్ కావాలి, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ కావాలి పిల్లల్లో. అవి గనక మనం డెవలప్ చేయకపోతే మన పిల్లల్లో, నెక్స్ట్ మన పిల్లలు ఈ డెవలప్మెంట్ నుంచి దూరమయ్యే పరిస్థితి ఉంది. మన పిల్లలు డెవలప్మెంట్ మెయిన్ స్ట్రీమ్ నుంచి సైడ్ లైన్ పట్టే పరిస్థితి ఉంది. అందుకొరకే ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పూర్వ ప్రాథమిక విద్య నుండే దాని మీద దృష్టి పెట్టారు. తర్వాత పరిపాలనా సౌలభ్యం కొరకు మంచి అకాడమిక్ నేచర్ ను ఇవ్వడానికి స్కూల్ కాంప్లెక్స్ అనే సిస్టాన్ని మళ్లీ తీసుకొస్తున్నారు. దాంట్లో చేయడానికి అన్నిటికంటే ఎక్కువ కూడా టీచర్ ఎంపవర్మెంట్, టీచర్ ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెడ్ మాస్టర్స్ కెపాసిటీ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎంఈఓలు అయితేనేమి, డిఈఓలు అయితేనేమి, వీరిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా యూత్ ను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. యువకులైనటువంటి వారిని 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎంఈఓస్ గా అపాయింట్ చేసుకుంటే వారు కొద్దిగా ఆ ప్రేరణతో పాఠశాల విద్యను మార్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు చూసినట్టయితే కొన్ని మండలాల్లో నా అనుభవంలో నేను చూశాను, 1 సంవత్సరంలో 12 మంది ఎంఈఓలు జాయిన్ అయ్యి రిటైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కేవలం 56, 57, 58 సంవత్సరాల వయసులో ఒక ఎంఈఓ పోస్టుకు వస్తే ఆయన ఏం మానిటర్ చేస్తాడు, ఏం నాణ్యతనిస్తాడు, టీచర్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాడు, ఇవన్నీ కూడా మనము మరి ఫీల్డ్ లెవెల్ ఛాలెంజెస్ ఉన్నాయి. మరి ఇవన్నిటిని కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మన రాష్ట్రం కూడా కొన్ని సంస్కరణలు చేపట్టి మరి ఈ యొక్క విద్యా అధికారుల రిక్రూట్మెంట్ కానివ్వండి, తర్వాత మంచి టీచర్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, తర్వాత పాఠశాల విద్యను మానిటరింగ్ చేయడం, బలోపేతం చేయడం కానీ, ముఖ్యంగా ఈ యొక్క లోకల్ గవర్నెన్స్, గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను, జిల్లా పంచాయతీల పరిధిలోకి విద్యను తీసుకొస్తే రాజ్యాంగ సవరణ ఏదైతే 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తి ఏదైతే ఉందో దాని ప్రకారంగా లోకల్ గవర్నెన్స్ పరిధిలోకి విద్య వైద్యం తీసుకొస్తే ప్రజల భాగస్వామ్యంతో వీటిలో నాణ్యతను పెంచే అవకాశాలు ఉంటాయి. 1, 2, లోకల్ గవర్నెన్స్ లో పనిచేసే ప్రజాప్రతినిధులు తర్వాత అధికారులందరికీ కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది, యాటిట్యూడ్ ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు కేరళ రాష్ట్రం తీసుకున్నట్టయితే స్టాండింగ్ కమిటీస్ ఎడ్యుకేషన్ ను నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తూ కేరళలో ఈరోజు చూసినట్టయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరూ సాధించారు కేరళ రాష్ట్రంలో. బికాస్ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్, లోకల్ గవర్నెన్స్. ఎక్కడో ఢిల్లీలో ఉండి సెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనడము, రాష్ట్రంలో ఉండి రాష్ట్ర స్థాయిలో మనం గవర్నెన్స్ అనడం కాకుండా గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో పంచాయతీ వికేంద్రీకరణ ద్వారా, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ఎడ్యుకేషన్ కు ఒక అటానమీ ఇచ్చి, టీచర్ కు ఒక అటానమీ ఇచ్చి, టీచర్ యొక్క అటెండెన్స్ ను పెంచే విధంగా, టీచర్స్ కు విద్యా ఇతర అంశాల పట్ల డ్యూటీస్ ఇవ్వకుండా కేవలం విద్య పట్లనే ఇస్తూ మంచి ట్రైనింగ్ ఇస్తూ జిల్లా శిక్షా విద్యా శిక్షణ సంస్థలను బలోపేతం చేస్తూ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ఉపాధ్యాయ విద్యను కనుక బలోపేతం చేస్తే నూతన విద్యా విధానం కానివ్వండి, ఏ విద్యా విధానం కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ లో మంచి ఫలితాలు అందిస్తాయి అనేది మనకు రీసెర్చ్ ఈరోజు రుజువు చేస్తుంది. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ప్లస్ టూ కాంచి ఆ యొక్క స్టూడెంట్ కి లైఫ్ గోల్ అనేది పడుతుంది సార్. ఈ క్రమంలో ప్లస్ టూ పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళు ఎంసెట్ అని, తర్వాత ఎంబీబీఎస్ అని ఈ పరిపరి విధాలుగా ఉన్నారు. యాక్చువల్గా ఈ యొక్క స్టూడెంట్స్కి ఇప్పుడు గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ అంటే ప్లస్ టూ అయిపోయినాక స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఏముండదు సార్. యూనివర్సిటీలు టెక్నికల్ నాన్ టెక్నికల్ కోర్సు అనేవి ప్రవేశపెట్టారు జరిగింది. ఈ సెలెక్ట్ చేసుకునేటప్పుడు విద్యార్థులు అనుసరించాల్సినటువంటి ముఖ్యంగా మనకు సెకండరీ ఎడ్యుకేషన్ లో మీరు చాలా మంచి విలువైనటువంటి ప్రశ్నలు సంధించారండి. మనకు క్యారియర్ గైడెన్స్ అనేటటువంటిది లేదు. మనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనే పథకం ఉన్నప్పుడు ప్రతి సెకండరీ పాఠశాలలో ఒక క్యారియర్ గైడెన్స్ సెంటర్ అనేది పెట్టాల్సినటువంటి అవసరం ఉండింది. ఆ పాలసీలో మనకు ప్రొవిజన్ ఉండింది. కానీ ప్రాక్టికల్స్ వచ్చేటప్పటికీ పాఠశాలల్లో ఆ గైడెన్స్ అనేది లేదు. సెకండరీ విద్య నుంచే గైడెన్స్ స్టార్ట్ కావాలి పిల్లలకు. వాడి యొక్క నైపుణ్యాలు, వాడి యొక్క కాంపిటెన్సీస్ ఆధారంగా చేసుకుని ఫ్యూచర్ ఏముంటుంది, ఎటువైపు వెళ్ళాలి, ఏం చదవాలి, ఎలా చేయాలి అనేటటువంటి ఒక మార్గదర్శకత్వము మిస్సింగ్ ఉందండి. దానిని లింక్ చేస్తూ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో చూసినట్టయితే ఇప్పుడు ఇంటర్ ప్రాక్టికల్స్ మాదిరిగా కాకుండా నిజమైనటువంటి ట్రేడ్స్ పాఠశాలలో, ప్రైవేట్ విద్య అయితేమి, ప్రభుత్వ విద్య అయితేమి, మంచి ల్యాబ్లు ఎస్టాబ్లిష్ చేసి చక్కగా కరికులం డిజైన్ చేసి రెగ్యులర్ గా క్లాసెస్ లో తర్ఫీదు అందిస్తూ వారిని కనుక బయటకు ఇచ్చినట్టయితే అంటే ఒక నైతికత మిస్సింగ్ కనబడుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కరిలో, టీచర్లలో ఏం కాదు, తల్లిదండ్రుల్లో, పొలిటీషియన్స్ లో, సమాజంలోనే
నైతికత అనేది చాలా తక్కువ అయిపోయింది. అంటే మనం ఒక నైతిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ లో మనకు వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ లో ఒక మంచి ప్రైమరీ స్కూల్ టీచర్ దొరకాలన్నా కష్టమేనండి. మంచి టీచర్ దొరకడం, టీచర్ యొక్క ఆవశ్యకత చాలా అవసరం ఉంది. చాలా మంది అనుకుంటారు నేను గూగుల్ ద్వారా చదువుకుంటాను, ఆన్లైన్ ద్వారా చదువుకుంటాను, దీని ద్వారా చదువుకుంటాను అని అనుకుంటారు, కానీ సరైనటువంటి అభ్యసనం జరగదు. వాళ్ళు తప్పుగా నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి, రాంగ్ కాన్సెప్ట్స్ కూడా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి సరైనటువంటి మంచి టీచర్స్, ఎంపవర్డ్ టీచర్స్ ను మనం తయారు చేసుకోవాలి. మనం పూర్వం చూసినట్టయితే, మన పూర్వ చరిత్ర చూసినట్టయితే, భారతదేశము గురు పరంపర చాలా గొప్పగా ఉండింది, మన సంస్కృతి గొప్పగా ఉండింది. మనం మంచి టీచర్స్ ను ప్రపంచానికి ఇచ్చాం, మంచి మంచి టీచర్స్ ను ప్రపంచానికి ఇచ్చాం. మిగతా దేశాలు చూసినట్టు జపాన్ లోని హిరోషిమా తీసుకున్నట్టయితే అది కూడా ఒక అకాడమిక్ సిటీ, అది అక్కడ నుంచి మ్యాథమెటిక్స్ టీచర్స్ ను ప్రపంచవ్యాప్తంగా పంపించడం జరిగింది వాళ్ళు పూర్వకాలంలో. అంటే మన గత సంస్కృతి ద్వారా వచ్చినటువంటి విలువలు ఇవన్నిటిని కూడా ఇప్పుడు మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నూతన విద్యా విధానంలో కొంత కల్చర్ గురించి, వాల్యూస్ గురించి చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా మరి దానికి ఏర్పాట్లు చేసుకుని మరి చాలా సీరియస్ గా ఈరోజు మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, ఈ రెండు కూడా పేదవారికి సులభంగా అందుబాటులోకి తీసుకురాగలిగితే మిగతా డెవలప్మెంట్స్ ఏం అక్కర్లేదండి. వాళ్ళంతటా వాళ్లే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రెండింటి మీద చాలా శ్రద్ధ పెట్టుతూ చాలా డబ్బు అలాట్ చేస్తున్నారు. ఈరోజు మనకు కొఠారి కమిషన్ చెప్పినట్టు బడ్జెట్ లో 10% స్పెండ్ చేయమని చెప్పాడు కొఠారి కమిషన్ రిపోర్ట్. కానీ ఈరోజు మనకు 3% కంటే ఎక్కువ మనం ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం దాన్ని 6% బడ్జెట్ కేటాయిస్తూ మరి ఇన్స్టిట్యూషన్స్ ను పెంచాలి, బలోపేతం చేయాలి. టీచర్ అనేటటువంటి టీచర్ కూడా ఒక ఇన్స్టిట్యూషనే, స్కూల్ కూడా ఒక ఇన్స్టిట్యూషనే, ఫ్యామిలీ కూడా ఒక ఇన్స్టిట్యూషనే. ఈరోజు మనకు ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అనేది జరగడం లేదు. అది జరిగినప్పుడు మరి నూతన విద్యా విధానం మంచి రిజల్ట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందండి. ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త నూతన విద్యా విధానం మరి అది త్వరలోనే మనము ఆశిద్దాము, మంచిది వస్తుంది. మరి పాఠశాల విద్యను బలోపేతం చేస్తూ పూర్వ ప్రాథమిక విద్య నుంచి బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్స్, ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వంలో పథకం తీసుకున్నట్టయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, దాంట్లో 1000 మంది యువకులు మేము ఈరోజు స్కిల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. దాంట్లో నేను కూడా ఒక మెంబర్గా చాలా రాష్ట్రాల్లో నేను వెళ్లి చూసినప్పుడు ఆ స్కిల్ ట్రైనింగ్స్ లో ఆ పిల్లలకు ఏ ట్రేడ్ తీసుకోవాలనో గైడెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మొబిలైజ్ చేస్తున్నాము, స్కిల్ ట్రైనింగ్ ఒక తీసుకొస్తున్నాము. 3 నెలల ట్రైనింగ్ అంటే నెల పదిహేను రోజులు కాగానే వాడు ఆ ట్రేడ్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అంటే యువత యొక్క ఆస్పిరేషన్స్ తగ్గట్టు, యువత ఏం కోరుకుంటుందో దానికి తగ్గట్టుగా మనం అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు భారతదేశంలో చూసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో యువత అంబేద్కర్ ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు. అదేవిధంగా మనకు అబ్దుల్ కలాం ఫిలాసఫీని ఫాలో అయ్యేటటువంటి ఈ యొక్క ట్రెండ్ ఉంది ఈరోజు. ఆ ఇద్దరు ఫిలాసఫీలను, అంబేద్కర్ ఫిలాసఫీ తర్వాత అబ్దుల్ కలాం ఫిలాసఫీని మనం జోడించుకుంటూ ఈ నైపుణ్య విద్య కానివ్వండి, పాఠశాల విద్య కానివ్వండి, తర్వాత మన భారతదేశ సంస్కృతి, పూర్వం ఉన్నటువంటి మన సంస్కృతి విధానాన్ని నుంచి తీసుకున్నటువంటి విలువల ఆధారిత విద్యా విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో సామాజిక ఆర్థిక పరమైనటువంటి రూపాంతరీకరణ జరుగుతుంది. మరో ప్రశ్న అండి, భారతీయ సమాజంలో తన చదువులు మొత్తం పూర్తి చేసుకుని సంఘం ఇచ్చినటువంటి గుర్తింపు హోదాని తీసుకొని విలువైన జ్ఞానాన్ని సముపార్జించి భారతదేశంలో చేసినటువంటి ఇవన్నీ అర్న్ అక్వైర్ చేసినటువంటి ఒక విద్యార్థి లేదా విద్యార్థిని ఖండాంతరాలు దాటిపోయి విదేశాల్లో సర్వీస్ ఇస్తుంది, దీన్ని ఏ కోణంలో చూస్తారు? అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే విదేశాల్లోకి వెళ్లడం అనేటటువంటిది ఏంటంటే కేవలం డబ్బు పట్ల అట్రాక్ట్ అయిపోతుందని, అది డబ్బు సంపాదించడం అని. అంటే విద్య అనేటటువంటిది కేవలం డబ్బు సంపాదన కొరకు మాత్రమే చూస్తున్నటువంటి అనేటటువంటి అభిప్రాయము పరిస్థితిని తీసుకొచ్చి మెజారిటీ పబ్లిక్ లో తీసుకొచ్చారు. కానీ విద్య అనేటటువంటిది డబ్బు కొరకు కేవలం కాదండి, జ్ఞాన సముపార్జన కొరకు, మంచి నైపుణ్యాలు, మంచి విలువలు, మంచి హ్యూమన్ బీయింగ్, మంచి సిటిజన్. అందుకే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనం సిటిజన్షిప్ ట్రైనింగ్ చేయాలి. అందుకే దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండాలి, ఒకే అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు, వన్ నేషన్
వన్ ఎడ్యుకేషన్ లాగా, వన్ పాలసీ లాగా, ఒకే విలువ, ఒకే ఇది. అంటే మన విద్యా విధానం ద్వారా జాతీయ సమగ్రతను పెంపొందించుకుంటూ అంతర్జాతీయ అవగాహనను పెంపొందించుకునే దశ లోపల ఆ రకమైనటువంటి ఆ కోణంలో గనక మన ఈ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సార్ పేరెంట్స్ లో ఒక విధమైనటువంటి ఒక ఎమోషనల్ క్వశ్చన్ వస్తుంది. మేము ఒప్పుకుంటాం భారతీయులం అందరం, భారతీయ సంస్కృతి అన్నా సాంప్రదాయాలన్నా ఈ సమాజం ఇచ్చింది మాకు, మాకు తిరిగి సమాజానికి ఇవ్వాలనుంది. కానీ తెలివి ఉన్నటువంటి, నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలని ఉపయోగించుకోలేనటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు వీరి యొక్క నాలెడ్జ్ని అయితేంది ఇదైతేంది వారి యొక్క ప్రభుత్వాలు ఉపయోగించుకోవడం. అంటే ఇంకొక రకంగా మనం ఇంకో కోణంలో దీన్ని చూసినప్పుడు సార్ ఈ రోజు అంతా కూడా షార్ట్ కట్ మెథడ్ లో మనము ల్యాడర్ క్లైంబ్ కావాలనే ఆలోచన చాలా మందిలో ఉంది. కాంపిటీటివ్ దీంట్లో ఎంత షార్టెస్ట్ వ్యవధిలో నేను ఎంత పైకి వెళ్తానంటుంది, కానీ సుస్థిరత పైన ఆలోచన ఎవరు చేయట్లేదు. అంటే ఒక విద్య జరగ, విద్యా విధానం ద్వారా ఒక అభ్యసనం జరగాలి, ఒక ప్రవర్తన మార్పు జరగాలంటే అది ఒక నిమిషంలోనూ, ఒక గంటలోనూ, ఒక రోజులోనూ ప్రవర్తన మార్పు జరగదు. దీనికి కొంత ఇంక్యుబేషన్ టైం ప్రసంగం ఇవ్వాలి, ఆ టైం ఇచ్చేంత వరకు ఓపికగా దానిపైన శ్రమ చేయాలి, అభ్యసనం చేయాలి, దానికి సంబంధించినటువంటి జ్ఞాన సముపార్జన చేసుకోవాలి, దానికి తగ్గట్టు టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది జరగాల్సిందే. వేరే షార్ట్ కట్ మెథడ్ లేదు. షార్ట్ కట్ మెథడ్ ద్వారా పోయినట్టయితే డెఫినెట్ గా అది పడిపోతుందండి. ఈ రోజు వచ్చిన పరిస్థితులన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా వచ్చినటువంటివే. ఈరోజు మరి ప్రతి ఒక్కరందరూ ఐఐటి, అందరూ ఇంజనీరింగ్, అందరూ టెక్నాలజీ అయితే మరి మిగతా ప్రొఫెషన్స్ అక్కర్లేదా సమాజానికి? అందరూ డబ్బులు సంపాదించేస్తే మరి మిగతా సమాజం, సామాజిక శాస్త్రవేత్తలు కావాలి మనకు, రక్షణ శాస్త్రవేత్తలు కావాలి, వైద్యులు కావాలి, మంచి హ్యూమన్ బీయింగ్స్ కావాలి, అన్నిటికంటే ఎక్కువ ఫుడ్ ఇచ్చే అన్నదాతలు, అన్నదాతలు కావాలి, రైతులు కావాలి, ఇవన్నిటి వైపు మనము మరి డైవర్సిఫైడ్ వైపు పంపించడానికి మరి ఈరోజు మరి ఈ నూతన విద్యా విధానంలో ఆలోచన జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఆ వైపు వస్తాయని చెప్పి మనం ఆశించవచ్చు. మీరు దేశ విదేశాల్లో కూడా ఎన్నో సెమినార్లకు అటెండ్ అయ్యారు, ఇండియా తరఫున కూడా మీరు రిప్రజెంటేషన్ అయ్యారు. రీసెంట్లీ జరిగినటువంటి ఆ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో మీరు ఇండియా తరఫున ఇచ్చినటువంటి సందేశం అనలైజ్డ్. ఈ మధ్యలోనే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద మనకు ఎన్సిటిఈ వాళ్ళు కండక్ట్ చేశారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, దాంట్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ ఉపాధ్యాయ విద్య 25 సంవత్సరాలు సంస్థ పెట్టి 25 సంవత్సరాలే సిల్వర్ జూబ్లీ ఉత్సవ సందర్భంగా మరి ఈ రోజు 2030లో మనం సాధించాల్సినటువంటి 2030 వరకు ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఇంక్లూడ్ చేయాలి జనాలందరినీ, అందరినీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా తీసుకొని రావాలి అనే దాని మీద చర్చ జరిగిందండి ఆ యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో అంతర్జాతీయ సదస్సులో. మరి జపాన్ నుంచి, అమెరికా నుంచి, కజకిస్తాన్ నుంచి, బ్రిటన్ నుంచి, మరి వివిధ దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి చాలా మంది విద్యావేత్తలు వచ్చారు అక్కడ. నేను కూడా మా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున నేను కూడా పాల్గొనడం జరిగింది. నాకు కూడా అవకాశం వచ్చింది ప్యానల్ సెషన్లో, నా ప్యానల్ సెషన్ ప్రజెంట్ చేయడంలో. సో ఆ ఇంక్లూజివ్నెస్ రావాలంటే ముఖ్యంగా మనము ఇంపార్షియల్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంపార్షియల్ గా ఉండేటట్టు అవకాశాలు కల్పించాలి. ఈ రోజు మనము ఫిజికల్ యాక్సెస్ మాత్రమే కల్పిస్తున్నాం. ఎస్, తర్వాత ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసిన పాలసీల ద్వారా మనం ఎన్రోల్మెంట్ ను ఇతోధికంగా పెంచుకున్నాం. ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ముఖ్యంగా ఎన్రోల్మెంట్ అవుతుంది కానీ ఆ తర్వాత పాఠశాల క్వాలిటీ ఎడ్యుకేషన్ డెలివరీ చేయడంలో ఫెయిల్ అవుతుంది. దానిని బలోపేతం చేయాలి. అంటే పిల్లలు బడిలో ఉండడం ఒకటి ఇంపార్టెంట్, అయితే చేరిన పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడం. గత 10-15 సంవత్సరాల నుంచి మనం చూసినట్టయితే తల్లిదండ్రులు మంచి అవేర్నెస్ వచ్చింది, ముఖ్యంగా పేద వర్గాల్లో, బడుగు బలహీన వర్గాల్లో తల్లిదండ్రులు, తల్లుల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయి సమయం కేటాయిస్తున్నారు ఈ రోజు పిల్లల్ని బడికి పంపడంలో. అంటే పిల్లవాడు బడికి రావడానికి రెడీ అయినప్పుడు పాఠశాలలు నాణ్యమైన విద్య అందించడంలో వెనుకబడిపోయినాయి. పూర్వము పాఠశాలలు నాణ్యమైన విద్య అందించే క్రమం ఉన్నప్పుడు పిల్లలు బడికి రాలేదు, రివర్స్ అయిపోయింది ట్రెండ్. ఇప్పుడు పిల్లలు బడికి వస్తున్నారు కానీ నాణ్యమైన విద్య అందించడం అనేటటువంటిది ప్రశ్నార్థకం అయిపోయింది. ప్రభుత్వం విఫలమైంది అని మనం చెప్పలేము. ప్రభుత్వ పరంగా మంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ను గనక మనం బ్రిడ్జ్ చేసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది కూడా ఈ గ్యాప్స్ బ్రిడ్జ్ చేయడానికే రూపొందించినటువంటిది ఇది. ఆ బ్రిడ్జ్ గ్యాప్స్ బ్రిడ్జ్ అయితే మనకు ఖచ్చితంగా మరి క్వాలిటీ వస్తుందండి. దీని మీద ప్రభుత్వం ముఖ్యంగా పొలిటికల్ విల్ ఉండాలండి. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంలో చూడండి, 25% బడ్జెట్ పాఠశాలల మీద వాళ్ళకి స్పెండ్ చేస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి టీచర్స్ ను సింగపూర్ కు పంపించి మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మన టీచర్లను కూడా మనం ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీచర్లందరినీ కూడా
నార్థర్న్ స్టేట్స్ కు పంపాలి, అవసరమైతే సింగపూర్ పంపాలి, అవసరమైతే చైనా పంపాలి, అవసరమైతే ఇంకా క్లిష్ట పరిస్థితులు చూడాలంటే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా చూడాలి. నేను ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను, అక్కడ టీచర్ కమిట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒకవైపు బాంబు పేలి 70 మంది చనిపోతే కూడా పాఠశాలకు సెలవు ఇవ్వలేదు. వాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, టీచర్లు వచ్చారు, పాఠశాల పాఠాలు చెప్పుకుంటూ పోతున్నారు. మనం మన దగ్గర ఒక చిన్న ఫెస్టివల్ అయితే ఆ రోజు బడికి రాము, పిల్లలను రాము, టీచర్లను రాము. అంటే ఇవన్నీ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, మన టీచర్స్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల. మరి ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం అభ్యసన సామర్థ్యాలు చూసినట్టయితే, ఈ మధ్య ఓపెక్ కంట్రీ రిపోర్ట్ చూస్తే 63 దేశాలు దాంట్లో పాల్గొంటే మన దేశం 63వ స్థానంలో ఉంది లెర్నింగ్ అచీవ్మెంట్స్ లో. అట్లాగే టీచర్స్ సాలరీస్ ప్రకారంగా మనం చూసినట్టయితే మనము 2nd పొజిషన్లో ఉన్నాం, హైయెస్ట్ పేడ్ సాలరీస్ బోత్ ఇన్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సెక్టర్ లో. అంటే మనకేం కనబడుతుంది, చైనాతో కనుక మనం పోల్చి చూసుకున్నట్టయితే చైనాలో మన జీతాల కంటే 25% మాత్రమే జీతం ఇస్తున్నారు అక్కడ. అంటే 100 రూపాయలు జీతం ఇస్తే 25 రూపాయలు మాత్రమే అక్కడ టీచర్లకు జీతాలు ఇస్తున్నారు. అంటే 1/4 ఆఫ్ ద సాలరీస్ వాళ్ళు తీసుకుని టీచర్లు మంచి కమిట్మెంట్ తో వాళ్ళ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ అవుట్కమ్స్ చూసినట్టయితే వాళ్ళు 2nd పొజిషన్లో ఉన్నారు. మన దగ్గర ఎక్కువ జీతాలు తక్కువ ఫలితాలు, వాళ్ళ దగ్గర తక్కువ జీతము ఎక్కువ ఫలితం అనేది ఆ దేశంలో కనబడుతుంది. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఒక వైవిధ్యభరితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నిటినీ కూడా అడ్రస్ చేయాలంటే చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇది, చాలా విల్ పవర్ కావాలి, డెడికేటెడ్ ఆఫీసర్స్ కావాలి. ఈ రోజు ఉన్నటువంటి సెక్రటరీ డాక్టర్ జనార్దన్ రెడ్డి లాంటి ఆఫీసర్స్ చాలా మందిని మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అలాంటి ఆఫీసర్లు టీచర్లుగా కనుక అట్లా కమిటెడ్ గా పనిచేసేటటువంటి వ్యక్తులు కనుక ఉంటే ఖచ్చితంగా మనం సాధించేటటువంటి అవకాశం. ఎన్నో వేల సెమినార్లు, ఎంతో మంది విఐపీలతో మీటింగ్స్, మాలాంటి టీవీ ఛానల్ స్టూడియోస్కి వచ్చి ఇంటర్వ్యూస్, ఎలా ఉంది సార్ జీవితం? ఏమంటే ఈ విద్యా విధానంలో మరి సామాజిక అభివృద్ధిలో విద్యనే ముఖ్యం. మరి ఒక విద్యలాగా అంటే నేను సగర్వంగా చెప్పుకుంటాను, నేను కూడా టీచర్గా నా జీవితాన్ని ప్రారంభించాను. మా తల్లిదండ్రులు టీచర్లు, మా తాతలు టీచర్లు, ఒక టీచర్స్ ఫ్యామిలీలో పుట్టి ఒక టీచర్గా పనిచేసి టీచర్ ఎడ్యుకేటర్గా పనిచేసి ఈరోజు ఎడ్యుకేషన్ పైన ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ చేయడం అనేది ఇది ఒక మంచి సువర్ణమైన అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. మరి దాని ప్రకారంగానే మరి మనకు తోచిన రీతిలో మరి ఈ యొక్క ఎఫర్ట్స్ పెట్టి కొంత మార్పుకు దోహదపడే ఒక వ్యక్తిలాగా ఉండాలనేటటువంటిది మా ఆశ అండి. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా మీరు ఒక రీనౌండ్ స్పోక్స్ పర్సన్ ట్రైనర్, ఇది సిఈడి హెచ్ఓడిగా ఎక్కడ వెళ్ళినా కూడా మీ పేరే వినిపిస్తా ఉంది. ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందంటే ఖచ్చితంగా విజయ్ కుమార్ గారు ఉన్నారని, అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీ ప్రజెంటేషన్ కానీ కంపారిజన్ టు ద అదర్ కంట్రీస్ అక్కడ ఉన్నటువంటి వాటి విషయాల్లో ఎన్నో వేల మంది విద్యార్థులు మీతోటి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ అయి ఉంటారు. చివరిగా విద్యా వ్యవస్థ మీద, పాఠశాల కానివ్వండి, కళాశాల కానివ్వండి, ఆ తర్వాత యూనివర్సిటీ స్థాయి విద్య, ఎన్నో వేల మంది విద్యార్థులు కొనసాగుతున్న వాళ్ళు అయితే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ జనరేషన్ స్టార్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఉపాధ్యాయులకి, కళాశాల అధ్యాపకులకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, విద్యనే నమ్ముకున్న తల్లిదండ్రులకి మీరిచ్చేటటువంటి సందేశం ఏంటి? విద్య పైన మనకు పూర్తిగా మన వనరులను హెచ్చించాల్సిన అవసరం ఉందండి. ఈరోజు తల్లిదండ్రులు కూడా దాన్ని గుర్తించారు. మరి మంచి మంచి విద్యను పిల్లలకు అందించినప్పుడు వారు ఫ్యూచర్లో మనకు మంచి సంపదగా మారేటటువంటి అవకాశం ఉంది. మన దేశంలో చూసినట్టు 130 కోట్ల మంది జనాభా ఉంది. మనమంతా కూడా హ్యూమన్ రిసోర్స్ అంటున్నాము. ఈ హ్యూమన్ రిసోర్సెస్ ను హ్యూమన్ క్యాపిటల్ గా మార్చాలంటే మరి మంచి టీచర్స్ ఉండాలి, మంచి కళాశాలలు సక్రమంగా నడపాలి, నీతి నిజాయితీతో నైతికంగా మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మరి టీచర్ అయితేనేమి, టీచర్ ఎడ్యుకేటర్ అయితేనేమి, పాఠశాల యాజమాన్యం అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి, ప్రైవేట్ అయితేనేమి, ఎవరైనా కూడా మనము లాభాపేక్ష లేకుండా, ప్రాఫిట్ అండ్ లాస్ బిజినెస్ కాకుండా ఒక ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ, దాన్ని గుర్తించి ఆ వైపు కనుక మనము మన సంస్థలను బలోపేతం చేసుకుంటూ సంస్థలను నిర్వహించినట్టయితే ఖచ్చితంగా మనము ఈ ఫలితాలను అందించవచ్చండి నెక్స్ట్ జనరేషన్స్ కు. అప్పుడు మన భారతదేశం కూడా త్వరలోనే అంటే నెక్స్ట్ జనరేషన్స్ లో మన భారతదేశం కూడా ఒక మంచి పవర్ఫుల్ కంట్రీగా ఎదిగేటటువంటి అవకాశాలున్నాయి.
ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి పవర్ కానివ్వండి, హ్యూమన్ పవర్ కానివ్వండి, మన కరికులం కానివ్వండి, మన సంస్కృతి కానివ్వండి, భారతదేశంలో వచ్చినటువంటి పరంపర ఏదైతే ఉందో వాటిని కనుక గ్యాప్ లేకుండా మనం ముందుకు తీసుకుని పోయినట్టయితే ఖచ్చితంగా మనం భారత ప్రజలము ప్రపంచంలో ఒక మంచి సంపదగా నిరూపించే అవకాశాలు ఉన్నాయండి. అటువైపు మన యంగ్ జనరేషన్, యంగ్ టీచర్స్ మరి కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, పిలవగానే స్టూడియోకి వచ్చి తమ విలువైన సమాచారం, చాలా విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంది, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, మన రాష్ట్రాల్లో ఎలా ఉంది, నార్త్ స్టేట్స్లో ఎలా ఉంది, అబ్రాడ్లో ఎలా ఉంది, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ జరిగితేనే ఈక్విటీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటి ఒక సరికొత్త కాన్సెప్ట్ని మన ఇండియా ముందు ఉంచినటువంటి రీనోన్డ్ స్పోక్స్ పర్సన్ అండ్ స్పీకర్ టి విజయ్ కుమార్ గారికి మా యొక్క ఛానల్ తరపున, మా తరపున మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్.